నమస్తే, కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి. గుత్తి పట్టణంలోని శ్రీ సాయి కళాశాలలో రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన, దేశం కోసం ఎన్నో పోరాటాలు చేసి స్వతంత్ర సంగ్రామంలో రాయలసీమ యువతికి మార్గదర్శనం చేశారన్నారు. తన కొన ఊపిరి వరకు దేశం కోసం పోరాటాలు చేసి చివరకు బ్రిటిష్ వాళ్ళు అక్రమ నిర్బంధం చేసి ఉరిశిక్ష విధించారు. కనుక ఇంతటి పోరాట యోధుడి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలన్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వంనే ఆయన జయంతి వర్ధంతి వేడుకలు జరిపి సెలవుదినంగా ప్రకటించాలన్నారు. త్వరలోనే నరసింహారెడ్డి విగ్రహాన్ని నెలకొల్పుతామన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు వై రాజశేఖర్ రెడ్డి, గుత్తికోట సంరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, నాయకులు బీజేపీ కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి, నాయకులు డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎర్రుగుడి గోపాల్ రెడ్డి, విరూపాక్షరెడ్డి, నానేశ్వర్ రెడ్డి, రామరంగారెడ్డి, హరినాథ్ రెడ్డి, తురకపల్లి గోపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ సుంకన్న తదితరులు పాల్గొన్నారు. గారు సైరా అనే చిత్రాన్ని ఎప్పుడైతే చిరంజీవి గారు తీశారో అతనికి సైరా అనే బిరుదు రావడం జరిగింది. అంతకు మునుపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా గుర్తింపు ఆ నరసింహారెడ్డి గారి జయంతిని ఈరోజు మన బీజేపీ పక్షాన వచ్చినటువంటి మన కిసాన్ మోర్చా అధ్యక్షుడైనటువంటి తిమ్మారెడ్డి గారు నిరంతరము గుత్తి చుట్టుపక్కలే కాకుండా అనంతపురం జిల్లాలో అనేక ప్రాంతాలలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా చేస్తున్నారు. ఎందుకంటే సేవే పరమావధి అన్న భావజాలంతో ఆయన ముందుకు పోతున్నాడు. ఆయన ఇచ్చే సందేశంలో కూడా భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి అందరిని కలుపుకొని ముందుకు పోదామని చెప్పడం చాలా సంతోషదాయకం. అలాగే ఈ కార్యక్రమానికి గుత్తికోట సంరక్షణ సమితి కార్యదర్శి, అలాగే రాజ రాయలసీమ వ్యవస్థాపక అధ్యక్షుడు వై రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడాలనిగా కోరుతున్నాం. ఈరోజు మనం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేయడానికి వచ్చినాము. మనం చెప్పుకోవాల్సిన విషయం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విశేషాలన్నింటినీ మనము ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడుగా ఈయన పేరు వచ్చి, అంటే దేశంలో ఎన్నో స్వాతంత్ర పోరాటాలు జరిగాయి, వాటన్నిటికీ మూలము మన రాయలసీమ నుంచి మొదలైంది. ముఖ్యంగా మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పూర్తి స్థాయిలో బ్రిటిషర్లని ఎదిరించాలనే కోణంతో, వాళ్ళని ఎదిరించాలంటే కనీసం వాళ్ళ పేరు ఎత్తాలన్నా కూడా భయపడే పరిస్థితుల్లో వాటి మీద తిరుగుబాటు చేయాలని చెప్పి, అప్పుడే అంటే మన ప్రాంతం ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలోనే దేశంలో మొట్టమొదటి స్వాతంత్ర పోరాటము మొదలైంది, వాటన్నిటికీ ఆద్యుడిగా ఈయన ఆయన తిరుగుబాటు చేశాడు వాళ్ళ మీద. చివరికి మన అందరికి ఊహించని విషయం ఏమంటే ఆయనని ఉరితీసి ఆయన శిక్షగా ఆయన్ని ఉరితీశారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకా చాలా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మన సార్ వాళ్ళందరూ క్షుణ్ణంగా చెప్పారు. వాటితో పాటు ఈయన విగ్రహము గుత్తిపట్టణంలోనే కాదు ప్రతి ఊర్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, వారందరికీ ఎంతో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు దొరికాయి, కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని చాలా మంది మర్చిపోయారు. ఆయన స్మరించుకోవాల్సిన అవసరం మనందరికి ఉంది. ఎందుకంటే మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పి బ్రిటిషులే వాళ్ళ రికార్డ్స్ లో కూడా తెలియజెప్పారు. దాంతోపాటు ఈయన గురించి, ఈయన పోరాటాల గురించి, ఈయన ఉద్యమాల గురించి ఎన్నో పుస్తకాల్లో రచించారు. వాటన్నిటినీ మన దురదృష్టం ఏమంటే రాయలసీమకు చెందినటువంటి ఎంతో మంది స్వతంత్ర పోరాట యోధుల గురించి కనుమరుగైపోతా ఉన్నాయి. అటువంటి వాటి గురించి కనీసము ఇప్పటికైనా తెలుసుకొని ఈయన చరిత్రని పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చెప్పి మేమందరం చాలా రోజులు అడుగుతున్నాము. వాటితో పాటు ఆయన విగ్రహాలు ఇప్పుడు ప్రతి ఊర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఏర్పాటు చేస్తానంటే విగ్రహాలని మనం స్వాతంత్రాన్ని రగిలించి, లేదంటే స్వాతంత్ర పోరాటానికి మొట్టమొదటి స్వాతంత్ర పోరాటగా ఆయన మొదలు పెట్టాడు కాబట్టి ఆయనకు ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరము కుల మతాలకు అతీతంగా ఉంది. ఈ రోజు కూడా అన్ని కులాలు అన్ని మతాలు ఆయన జయంతిని ఘనంగా జరపాలని చెప్పి తెలియజేస్తున్నాం. దాంతోపాటు ప్రభుత్వమే ముందుకొచ్చి, ప్రభుత్వమే ఈ రోజు సెలవు దినంగా ప్రకటించి దాంతోపాటు వాళ్లే వీటన్నిటినీ దగ్గరుండి చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి దాంతోపాటు మన సందర్భం వచ్చింది కాబట్టి మన గుత్తి పట్టణంలో
ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో పాటు ప్రపంచాన్ని ఎంతో ఆయన పద్యాలతో నెలకొల్పిన వేమన విగ్రహం కూడా మనం నెలకొల్పాల్సిన అవసరము, ఆయన పద్యాల్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి కూడా మన రాయలసీమలో చాలా మంది కృషి చేస్తా ఉన్నారు. వాటన్నిటి కూడా మన గుత్తి మండలం తరఫున లేదంటే గుత్తి పట్టణం తరఫున మేము కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహంతో పాటు వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేసి వీళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి మేమందరం ఎప్పుడు ముందుంటామని ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు పాల్గొన్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతిని పురస్కరించుకొని మాట్లాడుతూ యనుమల